జహింజీ ఆనాటి విదేశీయుల ఈస్టిండియా కంపెనీ పరిపాలనా సమయంలో తన 24 ఏళ్ల వయసులోనే సర్వం వదిలిన బోస్ సైన్యాన్ని స్థాపించారు. తన 46 ఏళ్ల వయసులో అఖండ భారతాన్ని జర్మనీ, జపాన్, ఇటలీ మొదలగు అనేక రాజ్యాల మద్దతుతో ఆజాద్ హింద్ అనే స్వతంత్ర దేశంగా గుర్తింపజేశారు. మరి వాళ్ళ తర్వాత తరం అయినటువంటి మనం 20 ఏళ్ల వయసులో చేయగలిగింది ఏమైనా ఉందా? తప్పకుండా ఉంది. అది ఏంటిది చూద్దాం రండి. జయహింద్జీ, ఈరోజు ఒక 20 ఏళ్ళ యువకుడు అనుకుంటే ఏం చేయగలడో ఒకటి రెండు ఉదాహరణలు తెలుసుకుందాం. అయితే దానికన్నా ముందు మన భారత స్వతంత్ర సంగ్రామంలో తమ ధన మాన ప్రాణాలను దేశహితం కోసం అర్పితం చేసిన మరో రెండు గాథలను విందాం. మొట్టమొదటిగా ఒక 24 ఏళ్ల వీరుని గాథ మీకోసం. ఒక యువకుడు తన 24వ ఏటనే ఆనాటి బ్రిటన్కు బయలుదేరాడు. ఆనాటి బ్రిటన్కు బయలుదేరిన యువకుడు బ్రిటన్కు వెళ్ళడమే కాదు, అక్కడ ఆనాటి రోజులలోనే అత్యున్నతమైన వృత్తిగా పరిగణించే సివిల్ సర్వీస్ పరీక్షలను రాసి అందులో ఉత్తమ ర్యాంకులతో పాస్ అయ్యాడు. కానీ ఆ 24 ఏళ్ల యువకుడు తన దేశానికి విదేశీయుల పాలన నుండి విముక్తి చేయడం కన్నా మరే ఇతర పనిలో ఆసక్తి లేదని వదిలేశాడు. ఆ 24 ఏళ్ల స్వతంత్ర సంగ్రామ యోధుడే ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించి స్వేచ్ఛకు వెలకట్టగలిగేది రక్తం ఒక్కటే. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి మరియు నేను మీకు స్వేచ్ఛను ఇస్తాను అన్న ఒక్క పిలుపుతో 50 వేలకు పైగా వీరులను శూరులను తన ఆజాద్ హింద్ ఫౌజ్లో చేర్చుకుని ఆ దళంతో సాయుధ పోరాటానికి నాంది పలికి 1943లోనే అఖండ భారతాన్ని జర్మనీ, జపాన్, ఇటలీ మొదలగు అనేక రాజ్యాల మద్దతుతో ఆజాద్ హింద్ ఒక స్వతంత్ర రాజ్యమని ప్రకటించి తనకు తానే ప్రప్రథమ ప్రధానిగా నియమితుడయ్యాడు. ఆ ఆజాద్ హింద్ ఫౌజ్నే ఈనాటి బిఎన్ఏ భారత్ నేషనల్ ఆర్మీగా పిలువబడుతుంది. ఆ 24 ఏళ్ల స్వతంత్ర సంగ్రామ యోధుడే సుభాష్ చంద్రబోస్, మనమంతా ముద్దుగా పిలుచుకునే మన అభినయ నేత నేతాజీ, ప్రిన్స్ ఆఫ్ భారత్ పేట్రియోట్స్. మరో గాథలోనికి వెళ్తే ఆ వ్యక్తి షాహిద్ ఇ అజామ్. బహుశా చాలామందికి ఈ పేరు పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు, కానీ ఈ 23 ఏళ్ల షాహిద్ ఇ అజామ్ ఏం చేశాడో చెప్తే మీరు ఇట్టే పట్టేస్తారు. షాహిద్ ఇ అజామ్ అఖండ భారతంలోని అప్పటి యునైటెడ్ పంజాబ్ ప్రావిన్స్లో 27వ తేదీ సెప్టెంబర్ మాసం 1907వ సంవత్సరంలో పుట్టాడు. ఈ ముద్దుబిడ్డ రవి అస్తమించని సూర్యునిగా పిలువబడిన ఆనాటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎదురొడ్డి లక్షలాది పోరాట వీరులలో నూతన స్ఫూర్తికై కోట్లాది మంది సామాన్య ప్రజలకు బానిస సంకెళ్ల నుంచి విముక్తికై తన ఇద్దరు మిత్రులైనటువంటి 23 ఏళ్ల సుఖ్దేవ్, 22 ఏళ్ల రాజ్గురువులతో కలిసి ఇన్కిలాబ్ జిందాబాద్, ఇన్కిలాబ్ జిందాబాద్ అని నినదిస్తూ చిరునవ్వుతో ఉరికంబం ఎక్కారు. నేను ఎవరి గురించి చెప్తున్నానో పట్టేసి ఉంటారు కదూ. ఆ 23 ఏళ్ల యువకుడే భగత్ సింగ్. ఇప్పుడు ఆయుహాలేఖ్యం ఒకటికై మరో 2 అడుగులు ముందుకు వేసి ఒక 20 ఏళ్ల యువకుడు ఏమి చేయగలడో, ఏమి చేశాడో తెలుసుకుందాం. ఒక విద్యార్థి అతని విశ్వవిద్యాలయ పరీక్షలను పూర్తి చేసుకుని తన స్వగ్రామానికి తిరుగు ప్రయాణం చేశాడు. మరుసటి రోజు ఉదయం అతని అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాడు. అయితే ఆమె కాళ్ళు విపరీతంగా ఉబ్బడం గమనించి ఆమె కాళ్ళకు ఏమైంది, ఏమైనా వ్యాధి సోకిందా, డాక్టర్ గారు పరీక్షలు చూసి ఏమన్నారు మొదలగు విషయాలను ఆరా తీసి ఆమె ఇచ్చిన సమాచారం బట్టి గూగుల్, యూట్యూబ్ వంటి అప్లికేషన్లలో ఆ వ్యాధి యొక్క వివరాలు, విరుగుడులను పరిశోధించి ఒక అవగాహనకు వస్తాడు. ఆ వ్యాధి పేరు బోదకాలు. ఇది అత్యంత అరుదైన వ్యాధులలో ఒకటి. నేటి భారతంలో ప్రతి సంవత్సరం సుమారు 5000 బోదకాల సమస్యలతో కేసులు నమోదవుతూ ఉన్నాయి. అయితే ఆ యువకుడు సరైన సమయంలో మన ప్రాచీన వైద్య విధానాలను అనుసరించి 5 కరక్కాయలను తీసుకొని వాటిని ఆవద నూనెలో వేయించి పొడి చేసి వేడి నీళ్లు మరియు గ్లాస్ పాళ్ళలో కలిపి 2 పూటలా ఇస్తాడు. అయితే సరైన సమయంలో ఈ వ్యాధికి చికిత్స అందించని ఎడల ఈ వ్యాధి పూర్తి జీవితకాలం లేదా కొన్ని సంవత్సరాల కాలం ఉండే ప్రమాదం ఉంది. ఎప్పుడైతే నీళ్లు నిల్వ ఉన్న కాలువలోని దోమకు ఈ వ్యాధికి సంబంధించిన పరాణజీవి ఉండి ఆ దోమ మనిషిని కుట్టినప్పుడు ఆ పరాణజీవి అనేది మనిషిలోనికి ప్రవేశిస్తుందో ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. దీనివల్ల రోగి
దీనివల్ల రోగగ్రస్తునికి ఉదయం పూట ఆ పరాణజీవి రోగి యొక్క శోషరస నాడులకు అడ్డుపడి రక్తాన్ని కాళ్ళకు పూర్తిగా అందనీయకుండా చేస్తుంది. అందువల్లే కాలు వాయడం మొదలవుతుంది. రాత్రి వేళల్లో ఈ పరాణజీవి తిరిగి రక్తంలో పూర్తిగా కలిసి ఇతర దోమలు రోగిని కుట్టినప్పుడు మరలా ఆ దోమలోకి ప్రవేశిస్తుంది. అందువల్ల ఔషధాన్ని తయారు చేసి అమ్మమ్మకు ఇవ్వడమే కాకుండా అక్కడి మున్సిపాలిటీకి చెందిన శానిటరీ సూపర్వైజర్కి అర్జీ పెట్టి ఆ సమస్యలను 3 రోజులలో పరిష్కరించేటట్లు చేశాడు. ఇంతలో 70 ఇళ్లకు పైగా ఉన్న ఆ వీధిలో వాళ్ళ ఇంటికి మాత్రమే పవర్ కట్ అవ్వడం గమనించిన ఈ 20 ఏళ్ల యువకుడు కరెంట్ హెల్ప్ లైన్కు కాల్ చేసి లైన్మ్యాన్ను పిలిపించి రిపేర్ చేపిస్తాడు. కానీ ఆ లైన్మ్యాన్ 200 రూపాయలను వాళ్ళ ఇంట్లో వాళ్ళ నుంచి రుసుము పేరుతో తీసుకుని వెళ్ళిపోతాడు. మరలా హెల్ప్ లైన్కి కాల్ చేసిన ఆ యువకుడు అటువంటి రుసుము ఏమీ లేదని తెలుసుకుని లైన్మ్యాన్కు తిరిగి కాల్ చేసి 5 నిమిషాల్లో తిరిగి అతని డబ్బు తెచ్చి ఇచ్చే విధంగా మాట్లాడాడు. కానీ లైన్మ్యాన్ 3 నిమిషాలలోనే అమ్మమ్మ యొక్క పెన్షన్లో దాదాపు 10% అయినటువంటి 200 రూపాయలను తిరిగి తెచ్చి ఇస్తాడు. మనం ఇక్కడ గుర్తించినట్లయితే ఈ 20 ఏళ్ల యువకుడు తన అమ్మమ్మ గారికి ఔషధాన్ని ఇచ్చి పార్షికంగా ఒక వైద్యుని పని మరియు పెన్షన్ డబ్బులలో 10% అయినటువంటి 200 రూపాయలను దొడ్డిదారిలో వెళ్లకుండా ఒక అవినీతి నిరోధక శాఖాధికారి పనిని చేస్తాడు. ఈ 20 ఏళ్ల యువకుడు 20 గంటలలోనే ఈ 2 సమస్యలను పరిష్కరించి ఈ యథార్థ గాథను ప్రపంచానికి తెలిసేలా చేశాడు. ఆ 20 ఏళ్ల యువకుడే నితిన్ చింతలపూడి. అతని మాటలనే మీరు ఇప్పుడు వింటున్నారు. మీ ఊరిలోని వీధుల్లో కూడా ఈ విధంగానే సాఫీగా సాగవలసిన కాలువలు పూడిక సమస్యలతో పునాదులు వేసుకొని ఆగిపోయాయా? మీకు తెలియని రుసుముల పేరుతో ఎవరైనా మీ డబ్బును అక్రమ దారిలో తీసుకుంటున్నారా? మీ సమస్యలు సమస్య పరిష్కారాల అవగాహనకై యాసే రేడియోను సంప్రదించగలరు.
జన